అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు మంచి బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి అనమాట, జల్దీ జల్దీ నేర్చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూసారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా వీడియోస్ ప్రతిదీ మీ దగ్గరికి రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్కరు మీ దాకా వస్తాయి అనమాట. సో చాలా చాలా సింపుల్ నెక్ డిజైన్స్ నార్మల్ నీడిల్తో ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో అట్లనే నా ఛానల్లో మీకు కుకింగ్ వీడియోస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, అట్లనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన చిన్న చిన్న సజెషన్స్ అనేటివి కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతాయి అనమాట. సో అదనమాట ముచ్చట. లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత యాంటిక్ గోల్డ్ కలర్ది ఇదనమాట జరీ థ్రెడ్ అనేది తీసుకొని రెండు వరుసలు చైన్ స్టిచ్ అంటే గోల్స్ కుట్ అనేది వేసేసుకున్నాను అనమాట. చాలా వీడియోస్లో నేను చూపించాను. సో కామన్గా అది చూపించడం కానీ చైన్ స్టిచ్ అనేది చూపించలేదు. దాని తర్వాత వచ్చి ఫ్యాబ్రిక్ అనేది నేను ఈ విధంగా మళ్ళీ వన్ లైన్ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకొని దానిపైన నేను మల్టీ కలర్ కుందన్స్ అనేటివి తీసుకున్నాను అనమాట. సో ఇవైతే చాలా బాగా ఎలివేట్ అయితే అన్నిటిపైకి కూడా అంటే బాగా కనిపిస్తాయి అనమాట. సో పర్టికులర్ కుందన్సే మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు తీసుకున్న క్లాత్ కాంబినేషన్ని బట్టి మీరు కుందన్స్ అతికించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో మల్టీ కలర్ అయితే కొన్ని పర్టికులర్ బ్లౌజ్ పైన కాకుండా అన్నిటిపైకి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. దాని తర్వాత అయితే అవుట్లైన్ కోసం అని చెప్పేసి మళ్ళీ గ్రీన్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది అతికిచ్చేసిన అనమాట. సో ఈ రెండు కూడా బాల్ చైన్ లేస్లు అనేటివి డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా అయితే మళ్ళీ టాకాలు అనేటివి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని వేసేసుకోవాలి. లేదంటే అది ఊడిపోవడం అనేది జరిగిపోతుంది. వాటర్లో తలిసినా కానీ లేదంటే ఎక్కడైనా తట్టుకున్నా కానీ ఊడిపోవడం అనేది అయితే జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ది జర్దోజీ తీసుకున్నాను అనమాట. సో జర్దోజీలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. సో నేనైతే గోల్డ్ తీసుకున్నాను. దాని తర్వాత అవి మనం అతికించుకున్నటువంటి కుందన్స్ మధ్యలో అస్సలు మనం గ్యాప్ ఉంచలేదన్నమాట. సో పక్క పక్కనే అతికిచ్చాం కాబట్టి వాటికి ఈ జర్దోజీ అనేటిది కొద్ది కొద్దిగా మనం కట్ చేసుకొని మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సైజ్ అనేది చూసుకొని కరెక్ట్గా కొద్ది కొద్దిగానే కట్ చేసుకొని మనం నార్మల్ నీడిల్తో వీటిని కుట్టుకుంటామన్నమాట. సో మనము కుందన్స్ మధ్యలో గ్యాప్ వదిలితే ఎలా ఉంటుందంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది. అదే కుందన్స్ మధ్యలో గ్యాప్ వదలకుండా మనం కనుక వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎంబోజింగ్గా అంటే ఇట్లా ఉబ్బినట్టుగా చాలా బాగా ఫినిషింగ్ వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి కుందన్స్ మధ్యలో అసలు గ్యాప్ ఉంచకుండా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత నార్మల్గా సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను గోల్డ్ కలర్ది. ఆ తర్వాత సన్నది నిడిల్ అనేది తీసుకొని జర్దోజీ ఎక్కడం కోసం అని చెప్పేసి సన్నపాటిది నిడిల్ తీసుకోవాలి. దాంట్లో మనం జర్దోజీ ముక్కలు అనేటివి ఈ విధంగా ఎక్కించేసుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. లేదు మీకు ఇంకొంచెం స్టాండర్డ్గా ఉండాలనుకుంటే కొంచెం లైట్గా గ్లూ అనేది అతికిచ్చేసుకోండి. ఇంకా బాగా అస్సలు అటు ఇటు పోకుండా ఉంటుందన్నమాట. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫినిషింగ్ అనేది అయితే చాలా బాగా ఎంబోజింగ్గా కనిపిస్తుంది అన్నమాట. సో గోల్డ్లో కాకుండా చాలా కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకొక కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా టాకాలు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ గొలుసు కుట్టు కుట్టుకున్నాను కదా, మళ్ళీ సేమ్ రెండు వరుసలు గొలుసు కుట్టు అనేది కుట్టేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్వి బీడ్స్ అనేటివి తీసుకున్నాను. ఇవి ఒక సైడు ఎంబోజింగ్గా ఒకసారి ఫ్లాట్ ఉంటాయన్నమాట. సో అందుకని అవి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకొని దాని తర్వాత గోల్డ్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది కరెక్ట్గా సైజ్ తీసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా నేను అతికిచ్చేసుకున్నాను. సో దాని తర్వాత వచ్చేసి మనము మల్టీ కలర్ కుందన్స్ అనేటివి అయితే తీసుకున్నాను అనమాట. సో డ్రాప్ షేప్ కుందన్స్ ఇవి. సో కొద్ది కొద్దిగా గ్లో అనేది ఒక ఫ్లవర్ అంటే పెటల్స్ లాగా రావాలి అని చెప్పేసి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ మూన్ ఉంటుంది కదా, సో అదే రకంగా నేను షేప్ అనేది ఇవ్వడం కోసం ఈ విధంగా అక్కడక్కడ గ్లో అనేది పెట్టేసుకొని ఈ విధంగా అతికి చేసుకున్నాను అన్నమాట.
సో ఇవన్నీ ఊడిపోతాయి అనేసి అసలు అనుకోవద్దు. బ్యాక్ సైడ్ తిప్పేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత వీటిని ఐరన్ చేస్తే కనుక క్లాత్కి అనేది చాలా గట్టిగా స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అసలు వాటర్లో కూడా ఎక్కువగా తడవవు. సేమ్ అలాగే మనం కంటిన్యూ అనేది చేసుకోవాలి. సో మీకు డౌట్ రావచ్చు ఎంతెంత గ్యాప్ తీసుకోవాలి అర్థం కాకపోతే కనుక నేను వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ మనము కుందన్స్ అతికించుకొని దాని తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ రావడం కోసం అని చెప్పి మిడిల్లో మళ్ళీ ఒక కుందన ఫ్లాట్ కల్ ఉంది కదా అది పెట్టేసుకొని దాని చుట్టూర కూడా బాల్ చైన్ లేస్ అనేది విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఎంత గ్యాప్ తీసుకోవాలి ఏంటి అనేది మనము వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఫస్ట్ మిడిల్లో కుందని పెడితే మాత్రం అది రాదు. సో నేను ఆలోచించి మళ్ళీ ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చిన్న టిప్ అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే కుందన్స్ చూసుకోండి, ఆ పైన కింద ఉన్నాయి కదా కుందన్స్, హెడ్ హెడ్ తగులుతున్నాయి. సో ఆ రకంగా చూసుకోండి, ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఇట్లుందనమాట. దాని తర్వాత జర్దోజీ అనేది గ్రీన్ కలర్ది నేను తీసుకున్నాను అనమాట. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనము ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట. ఇదేంటంటే మంచిగా మొత్తం కూడా జర్దోజీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా సున్నితంగా దాన్ని మెయింటైన్ చేయాలి. కొంచెం స్ట్రెచ్ చేసినా కానీ అది సాగిపోతుంది అన్నమాట. సో అది కాకుండా కొంచెం గట్టిగా థ్రెడ్ని ఇట్లా లాగినా కానీ అది తెగిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి చాలా చాలా డెలికేట్గా దాన్ని మెయింటైన్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలా మోల్డ్ చేస్తే దాన్ని ఎలా మలిపితే అది అలా మలిచిపోతూ ఉంటుంది అన్నమాట జర్దోజీ అనేది. సో మనం ఎలా మెలికల్లాగా తిప్పితే అలా తిప్పేసి దానికి అక్కడ టాకాలు అనేవి వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండిపోతాయి అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను టాకాలు అనేవి ఆ విధంగా వేసుకుంటూ, అంటే ఆ కుందన్ చుట్టూరు కూడా ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మీకు జర్దోజీ వద్దు అనుకుంటే మీరు చైన్ స్టిచ్ అనేది కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో మన ఆప్షన్ అన్నమాట, ఎలాగైనా మనము కుందన్ చుట్టూరా కూడా ఏదైనా జర్దోజీ కానీ లేదంటే ఏదైనా బాల్ చైన్ లైన్స్ కానీ లేదంటే గొలుసు కుట్టు కానీ వీటితో మనం ఫినిషింగ్ ఇస్తే మాత్రం కరెక్ట్గా మగ్గం వర్క్ వేసినట్టు ఫినిషింగ్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించేస్తుంది. ఏంటి అంటే కొంచెం నీట్గా మనము ఓపిక్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడక్కడ టాకాలు అనేటివి అంటే ఎక్కువగా దారాన్ని గట్టిగా కింద నుంచి లాగకుండా పైన పైననే వేసామా ఒక కుట్టు అన్నట్టుగా వేయాలన్నమాట. అలాగైతేనే అది గట్టి అంటే ప్రాపర్గా ఉంటుంది, లేదంటే అది మధ్యలో బ్రేక్ అయిపోతుంది అన్నమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక్క లైక్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే నా వీడియోస్ చాలా ఉన్నాయి, ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ నెక్ డిజైన్స్ అనేటివి నా వీడియోలో ఉన్నాయి. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్కటి మీ దాకా వస్తాను అన్నమాట. సో ఈ రకంగా మొత్తం కూడా అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో చాలా చాలా సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీ. కాకపోతే ఏంటి అంటే కొంచెం దాన్ని డెలికేట్గా ఉండేదాన్ని మంచిగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో దాని తర్వాత మనం గోల్డ్ కలర్ది సిల్క్ థ్రెడ్ అనేది తీసేసుకొని మధ్యలో మనం బాల్ చైన్ లేసి అతికించుకున్నాం కదా, వాటికి అక్కడక్కడ టాకాలు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనకు వాటర్లో తగిలినా కానీ అవి ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. సో కుట్టుకునేటివి ఏవి ఉన్నా కానీ కంపల్సరీగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, లేదు అంటే అవి వాటర్లో ఒకసారి తడిసిన తర్వాత అవేంటి అంటే ఊడిపోవడము లేదంటే ఏదన్నా తట్టుకున్నా కానీ బయటికి వచ్చేసేయడం అనేది జరిగిపోతుంది. సో ఫైనల్గా అయితే లుక్ ఈ విధంగా ఉందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నా, వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇదన్నమాట ముచ్చట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళా తప్పకుండా కలుసుకుంటా మరొక మంచి వీడియోతో. అప్పటి వరకు అయితే ఉంటాం మళ్ళా. ఓకేనా, బై బై దోస్తులు.